బతుకమ్మ పండుగ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సమీపంలోని పూల మార్కెట్ కలర్ఫుల్ గా మారిపోయింది. వినియోగదారులతో మార్కెట్ అంతా సందడి నెలకొంది. గతంలో కంటే పూల రేట్లు అధికంగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. అయితే ధర ఎంతైనా పూల కొనుగోలుకు వెనకాడమంటున్నారు మహిళలు. దీనిపై మరింత సమాచారం కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. ఎంగిల్ పూల బతుకమ్మతో షురైన బతుకమ్మ ఉత్సవాలు ఇక ఇవాళ గౌరమ్మన్ సాగరమ్మతో కంప్లీట్ అయిపోతే ఇక ప్రజెంట్ నేను ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ముందుండే పూల మార్కెట్ దగ్గర ఉన్నా. ఇక మోండా మార్కెట్లో కూడా పూల సేల్స్ జోరుగా సాగుతున్నాయి ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ, ఎంగిలి పూల బతుకమ్మ పెద్ద బతుకమ్మ కూడా చెప్తుంటారు. ఈ రోజు బతుకమ్మను మస్తు పెద్దగా చేస్తారు. దాంతోపాటు అన్ని రకాల పూలు కూడా బతుకమ్మను పేర్చడానికి మహిళలు మస్తు ఇష్టపడుతుంటారు. ఇక పూల రేట్లు ఎట్లున్నాయో తెలుసుకుందాం. దాంతోపాటు ఏ పూలు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. నీ పేరేంటమ్మా? లావణ్య. మొత్తానికి అయితే సంచి నింపేసిన ఒక ఏం చేద్దాం, ఇక తప్పదు కదా, తీసుకోవాలి కదా. ఏమేమి పూలు తీసుకుంటున్నాం మరి? బతుకమ్మను ఎంత పెద్ద వేరుస్తున్నావు ఇవాళ? మామూలుగా ఎంత వేసాము అంతేనే, ఇంకా పెద్దగానే ఏం లేదు. మీరు ఎన్ని పూలు ఎన్ని తీసుకున్నారు, ఎన్ని పూల రకాలు? మేము 5 రకాలు. పోయిన ఏడాది ఎట్లుందే రేట్లు అండి? ఇవ్వలేదు. పోయిన ఏడాది చాలా తక్కువ ఉండే, ఈ ఏడాది చాలా రేట్స్ ఎక్కువ అయిపోయినాయి. బతుకమ్మలో ఈ కలర్ పూలు, గునుగ పూలతో కట్ల పూలు, రుద్రాక్ష పూలు, సీతమ్మ జడకుచ్చు పూలు ఇవన్నీ కూడా కనిపిస్తుండే. కానీ అసలు ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తున్నాయి అవి? అవి ఏవి కనిపించట్లేదు. ఇవి దొరకడమే చాలా కష్టంగా ఉంది. అవి ఎవరు అమ్మట్లేదు. బంతి అంటే ఇక 20 రూపాయలకు 1/4 కిలో. కనకంబరాలు అసలు చెప్పలేము. 80 రూపీస్ తులము, తులం 80 రూపీస్ తులం ఉన్నది. ఇక బంతి పూలు అంటే 30 రూపీస్ 1/4 కిలో. ఏ రేట్లు చెప్పలేము. ఇక తీసుకోవాల్సి వస్తుంది కదా కొన్ని. ఇది పూలు అయితే పిట్న పిరమునే అంటున్నారు. కానీ ఇక పెద్ద బతుకమ్మని పెద్దగా చేయాలని చెప్పి రేటు మాత్రం ఏడ కాంప్రమైజ్ కాకుండా కూడా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇక ప్రజెంట్ ఒకసారి మనం వ్యాపారులతో కూడా మాట్లాడదాం. ఎట్లున్నాయి పెద్ద మా రేట్లు? గునుగు అయితే పోయిన ఏడాది చూస్తే ఇంత కట్ట పేర్చులు కనిపించరు. కానీ అసలు ఇప్పుడు పేర్పులే కనిపిస్తలేవు. వర్షాలు వచ్చినాయి కదా, మా విపరీతంగా మొన్న వర్షాలు వచ్చి కొట్టుకపోయినాయి కాబట్టి మాకు కూడా ఎక్కువ రేట్ వేసారు కాబట్టి మేము కూడా తక్కువ ఎక్కువ రేట్ అమ్ముతున్నాం. మరి పూ గిట్లే కూడా 50కి 5 ఆరిస్తున్నాం. పూ గిట్ల ఏమైనా తక్కువ ఉందా? పోయిన ఏడాది చూస్తే ఇంత పేర్పులు కనిపిస్తున్నాయి. ఉందమ్మా ఈసారి, అందుకే రేట్ ఎక్కువైంది. మరి అమ్ముడేనా? ఎప్పుడు ఆడుతావు మరి నువ్వు బతుకమ్మ పోయి? సాయంత్రం ఇక్కడ ఫస్ట్ మాంకాలమ్మ గుడిలో ఆడినాక అక్కడ ఇంటి దగ్గర పోయి ఆడతాయి. ఇంటికాడ మా పాప చేసి పెడుతుంది, ఇక్కడ ఆడిపోయి అక్కడ ఆడతాయి. ఇక పూల రేట్లు మనం చూసుకుంటే ఒకసారి బంతి 4 రోజుల క్రితం మనం చూస్తే కేజీ 30 నుంచి 40 ఉండే. కానీ ఇప్పుడు 1/2 కేజీ ప్రజెంట్ నేను మొండ మార్కెట్ అండ్ దాంట్లో పాటు మహంకాళి మార్కెట్ ఈ మార్కెట్లలో చూస్తే 1/2 కేజీ 30 పలుకుతుంది. అంటే కేజీ 180 నుంచి 200 వరకు పలుకుతుంది. ఇక చామంతి కూడా అదే రేట్ ఉంది, 300 పైనే. టైగర్ రోజ్, సెంట్ రోజ్, నాటు గులాబీ ఇవి రెండు కూడా 350 నుంచి 400 రూపాయల వరకు పలుకుతున్నాయి. కనకంబరాలు చాలా కాస్ట్ ఉన్నాయి. దాంతోపాటు కాన్ కూడా కానొస్తలేవు అని చెప్పొచ్చు. మార్కెట్లో కేజీ 2,300 నుంచి 2,600 వరకు పలుకుతుంది. మల్లెలు కూడా అదే రేట్లో 1,800 నుంచి 2,000 వరకు పలుకుతున్నాయి. ఇక జాజి కూడా 800 పైనే రేటు పలుకుతున్నాయి. ఈ ఏడాది మాత్రం పండగ ముందు వర్షం వచ్చుడుతోటి పూలు చాలా వరకు పాడైనాయి. వర్షం పడిన 3 రోజుల వరకు కూడా మార్కెట్కి పూలు ఎక్కువ వచ్చుడుతోటి రేట్లు తక్కువ ఉన్నాయి. ఆ తర్వాత పండగ సీజన్ వస్తున్నప్పటికీ పూల రాబడి అనేది మార్కెట్కి తగ్గుడుతోటి రేట్లు విపరీతంగా పెరిగిపోయినని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇది పూల రేట్లు. దాంతోపాటు బతుకమ్మ పూల అవైలబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.